కంట్రోల్ చేసుకోవాలి కావాలంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది మాట్లాడు. హెల్త్ ఖరాబ్ అయితే ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే మన హెల్త్ పాడైతుంది. ఇప్పుడు డ్రైవర్ చేస్తున్నాం మనం, ఇప్పుడు తాగితే మనకు వచ్చేది 500 రోజుకి 500 1000 రూపాయలు సంపాదిస్తాం. తాగడానికి ఒక 200 300 వేరే అంటే మీకు ఏమి ఉంటుంది? కనీసం ఎన్ని ఎంత లేదని ఇంట్లో ఒక 4 ఉంటుంది. ఉంటారా ఉంటారా అంటే అది చిన్న ఫ్యామిలీ కానీ నాకు తెలిసి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక 5 ఉంటుంది. మరి 5 ఒక నెల ఖర్చు ఎంత అంటే చెప్పండి, కనీసం ఒక 10,000 కావాలి. ఎంత మీద మీద బతికినా మన కూర తిన్నా మన ఒట్లు వండించుకొని తిన్నా అన్ని కాయినా ఒక 10,000 అయితే అవుతుంది. దానికి తోడు మన హాస్పిటల్ పోతే చెప్పినా కదా, హాస్పిటల్ పోతే పోతే కథమే ఇక ఒక 1,000 2,000 కంటే తక్కువ రావు. అడ్మిషన్ ఫీజే ఒకటి. ఆటో డ్రైవర్స్ ఖచ్చితంగా మీకు ఈ యూనిఫామ్ ఎందుకు వేయించినా అంటే అది యూనిటీ. యూనిఫామ్ మీన్స్ యూనిటీ. యూనిఫామ్ అంటేనే యూనిటీ. కానీ అందరూ ఏదో టైం పాస్ బిజీ చేసినా ఎందుకు అవన్నీ మనిషి పెట్టుకోవడానికి? ఫీల్డ్ మీదకి వచ్చిందంటే ఎంబీఎంసీ ఏం పనిచేసి నువ్వు డ్రైవింగ్ చేసినావా, నీకు డ్రైవింగ్ నాలెడ్జ్ ఉందా, స్కిల్స్ ఉన్నాయా, నీకు రూల్స్ తెలుసా, ఇప్పుడు కావాలి. కానీ మనం యూనిఫామ్ ఇస్తే యూనిఫామ్ అన్నట్టే ఉండాలి. కానీ మేము చూడు, ఇప్పుడు నేను మఫ్తీలో వచ్చి మేమంతా మఫ్తీలో వస్తే మీరు ఏమనుకుంటారు చెప్పండి? చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఈయన ఎస్ఐయా మఫ్తీ వచ్చిందని అనుకోరా? ఎందుకంటే నాకు ట్రాఫిక్ వేస్తాయి కాబట్టి నేను యూనిఫామ్ వేసుకొని దర్జాగా వచ్చిన. ఇదే నాకు అందం. నాకు అన్నం పెట్టేది ఏంటి? ఇదే కదా. మీకు పెట్టేది ఏంటి? మీ యూనిఫామ్. మరి యూనిఫామ్ ఎందుకు తెచ్చుకో? నేను మసాలా చెప్తున్నా, యూనిఫామ్ పెట్టుకోండి, యూనిఫామ్ పెట్టుకోండి. యూనిఫామ్ పెడితే ఎంత ఫైన్ వస్తుంది? 100 రూపాయలు. 100 రూపాయలు అంటే మీకు ఎంతమంది ప్యాసింజర్ ఎక్కాలి? ఒక 5-6 ఎక్కాలి. అంటే ఒక ట్రిప్ పోవాలి. ఒక ట్రిప్ పోతే నీకు 100 200 మిగులుతాయి. మరి ఆ యూనిఫామ్ నీకు మార్చిందా నేను అడుగుతున్నానా? ఇప్పుడు ఈయనకు మార్చింది ఏదో రంగు అంటుంది. నేను ఈయనకు ఎందుకు రంగు అంటుంది, గిట్ల ఉంటుందో నేను అడుగుతున్నాను. నన్ను అడుగుతున్నాను, నాకు ఇలా మరకబడ్డది ఏదో టీ దాటా మరకబడ్డ. నన్ను అడిగిరా మీరు, మరి ఎందుకు వేసుకోరు? అరే మీకోసమే భయ్. మీరు అంటే ఫైన్లు పడద్దు, మీరు ఏదో సాలిసాలిని జీతాలు వస్తే సాలిసాలిని పడతారు. యూనిఫామ్ వేసుకోండి బాబు, యూనిఫామ్ వేసుకోండి. కుక్కర్ కూడా పట్టించుకోండి. అన్ని స్ట్రిక్టే ఉన్నాయి. ఒకప్పులాగా సార్ పెన్ను పట్టుకొని సబ్బాబా పని దండ పెడతా కాలు ఈ యూనిఫామ్ వేయచ్చు. ఈ 3 రకాలు నాన్ కాంటి ఫైన్ వేయచ్చు. హాస్పిటల్కు అర్రి బరి వేసుకుంటే అర్థం. మీరు ఎప్పుడు రెగ్యులర్ ఉండేటోళ్ళు ఎందుకు అర్రి బరి పెడతామా? హ్యాపీగా గల్లు ఎగిరేసుకొని పోవచ్చు. నేను చాలా చెప్తాను, మీరు గల్లు ఎగిరేసుకొని ట్రాఫిక్ పోలీసులు ఆపినా సార్ అన్నీ ఉన్నాయి సార్, నాకు దాబా లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, పోలీస్ ఉంది, నాకు యూనిఫామ్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్ అంటే మిమ్మల్ని ఎవరైనా ఆపుతారా? దర్జాగా నీ పని నిమితిని మించిన ఎక్కించుకుంటే ఎన్ని అనర్థాలు ఉన్నాయి మనకు అప్పుడు తెలియదు. ఈరోజు 40 రూపాయలు ఎక్కువ వచ్చినాయి, ఇంకొక లీటర్ పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తాయని ఆలోచన ఉంటుంది సాధారణ. కానీ లేదంటే ఏదైనా పెద్దగానే ఎరిగింది అనుకో, నువ్వు జైలు కూడా పోతావు. నువ్వు 40 రూపాయల కోసం మీరు ఏమంటున్నా, మీ యూనియన్ పెట్టుకున్నారు కదా, ఆ యూనియన్లో ఒకటి పెట్టుకోండి. మన 8 మందికే పోవాలి అవుట్. ఎక్స్ట్రా ఏదో ఈవినింగ్ పూటనో ఎప్పుడన్నా ఒక పిల్లలు ఇద్దరు మూడు ఎక్స్ట్రా ఉన్నా ఆ ఊరిలో నెక్కు పోవాలంటే మళ్ళీ ఎన్నికొని పడతలు పడదా అని చెప్పేసి అట్లుంటుంది కదా. అట్లాంటి టైంలో మాత్రమే వైలేషన్ ఏదైనా చేస్తే అడ్జస్ట్ చేయదు. కానీ కంటిన్యూస్గా ఇటు ఇద్దరిని ఇటు ఇద్దరిని ఇటు ఇద్దరిని ఎక్కిస్తూ పెద్ద ఆటోని విలేజ్లో తిరిగిపోయింది, అది దానివల్ల ఏం ఉపయోగం చెప్పండి? నెక్స్ట్ వన్ కంటే అవకాశం వస్తుంది, నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకైతే అవకాశం ఇస్తారు కదా, మరి ఆయనకు వస్తుంది, నీకు మళ్ళీ రొటేషన్ వస్తుంది. అది చూసుకోరు. నేను ఇట్లా లోపల బండి నేర్చుకుని వేసుకున్నాడు హ్యాపీ, మీరు అదే వేసుకోండి. నేను ఏమన్నా లోపల ఇంకో అని చేసుకున్నాను కాబట్టి అప్పుడప్పుడు తీసుకుపోతు ట్రాఫిక్ రూల్స్ అన్ని ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తారా? ఏదో మీటింగ్లు పెట్టినప్పుడు చెప్పినప్పుడు హెల్మెట్ మొదటిసారి 130 పడుతుంది, రెండోసారి 200 పడుతుంది, చాలామంది తెలియదు. ఫస్ట్ ఫైన్ పడంగానే వెంటనే కట్టండి. ఈ కట్టవద్దు అంటే మనం ఒక హెల్మెట్ పెట్టుకుంటే ఏమైతుంది?
ఏమైందా మనకి సేఫ్ సేఫ్టీలు ఉంటాం అట్ ది సేమ్ టైం ఫైన్ ఉంది తప్పించుకుంటాం మన జిల్లా ఎస్పీ మేడం ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ గారి మరియు సిఏ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు మన 32వ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఈరోజు మేము ఆటో డ్రైవర్స్కి అంబులెన్స్ డ్రైవర్స్కి అదే విధంగా టూ వీలర్ త్రీ వీలర్ డ్రైవర్స్కి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని పాటిస్తేనే భవిష్యత్తులో మనకు రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయగలుగుతామనే ఉద్దేశంతో గత వారం రోజులు కదా ఈ వారం కాదు నెల రోజుల వారోత్సవ నెల రోజులు ఈ యొక్క భద్రత రోడ్డు భద్రత సంబంధించినటువంటి చేస్తున్నాం దీంతో ఖచ్చితంగా ఇక్కడ మేము చెప్పింది ఏంటంటే ఆటో డ్రైవర్ ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ యూనిఫాము ఆటో వాళ్ళ ఖచ్చితంగా ఆటో వాళ్ళ అసభ్యకరమైనటువంటి చిత్రాలు ఉండొద్దని ముంగట డ్రైవర్ పక్కన సీట్ ఉండొద్దని అదేవిధంగా వాళ్ళ పక్కన ఎవరిని కూర్చోబెట్టుకోవద్దని ఇవన్నీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హెల్మెట్ సీట్ కార్ కట్ సీట్ బెల్ట్ ఆ రోడ్డు పైన ధాన్యాలు వేయడం కానీ అదేవిధంగా ట్రిపుల్ రైడ్ పోవడం కానీ ఎక్స్ట్రా ప్యాసెంజర్ ఎక్కించుకోవడం కానీ ఇవన్నీ ఓవర్ స్పీడ్ వెళ్ళడం కానీ సెల్ ఫోన్ డ్రైవ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్లో ఎవరైతే ఈ విధంగా వయలేషన్ చేస్తారో వాళ్ళపైన ఈ చాలన్ ఫైన్ వేసి ఇంకా ముందు కూడా ఇవన్నీ రూల్స్ అన్నీ స్ట్రిక్ట్ చేస్తాము సరిపోతే